ఢిల్లీలో జరుగుతున్న రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని వారికి మద్దతుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పోరుమామిళ్ల ప్రాంతీయ కన్వీనర్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా రైతులకు అన్యాయం చేసే చీకటి చట్టాలను తీసుకురావడం సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అన్నారు. ఈ రోజు భారతదేశంలో రైతే రాజు, రైతే అన్నదాత, రైతే దేవుడు అంటూ బీజేపీ ప్రభుత్వమైన మోదీ సర్కార్ పెద్ద ఎత్తున చేతులు జోడించి రైతుల పక్షపాతి అంటూ ఈ రోజు రెండవసారి గద్దెనెక్కిన ఇటువంటి మోదీ ప్రభుత్వం రైతులను అన్యాయంగా దుర్మార్గంగా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అప్పగించడం దుర్మార్గమని అన్నారు. దేశవ్యాప్త జరుగుతున్నటువంటి రైతు ఉద్యమానికి పూర్మామిళ్ళ సిపిఎం పార్టీ సంఘీభావముగా ఈరోజు పూర్మామిళ్ళ ఎంఆర్ ఆఫీస్ ముందు ఓ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవసాయ చట్టాలను, మూడు చట్టాలను తీసుకొచ్చారు. ఈ మూడు చట్టాలు కార్పొరేట్లకు తప్ప రైతులకు కాదని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంబానీ లాంటి బడా బడా పెట్టుబడిదారులకి ఈరోజు మోడీ ప్రభుత్వం అండగా ఉండి నిలుస్తూ ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు పండించిన పంటకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు రైతులను మభ్యపెట్టి ఈరోజు దుర్మార్గంగా నల్ల చట్టాలు తీసుకొని వచ్చి పార్లమెంటులో ఏకంగా పూర్తి స్థాయిలో రైతుల నడ్డి విరుస్తుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే బీజేపీ ఆటకానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, అదేవిధంగా టీడీపీ రెండు కూడా బీజేపీ మద్దతుకు కూడగట్టుకుంటుంది. అందుకే ఈ మూడు పార్టీలు రైతులను విస్మరిస్తుంది. రైతులు ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు రోజుల తరబడి ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుకు జరిగినటువంటి అన్యాయాన్ని పూర్తి స్థాయిలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు ఈరోజు మూడు చట్టాలను ఉపశమించుకోమని చెప్పేసి ఢిల్లీలో వాననక ఎండనక తీవ్రమైనటువంటి పూర్తి స్థాయిలలో ఉంటే రైతులపైన వాటర్ను ఉమ్మరించి పెద్ద ఎత్తున వాటర్ సర్వీస్ చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి బీజేపీ ప్రభుత్వానికి. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం పైన రైతులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ఇదే విధంగా ఉంటే భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు నడుపుతామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.